నామమున అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ శుక్రవారము మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము మొదటి పఠనము హుషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థనని మీ బలిగా సమర్పింపుడు ప్రభు మా పాపములను మన్నింపుము మా మనవిని అంగీకరింపుము మేము నిన్ను సుతింతుము అసిరియా మమ్ము రక్షింపజాలడు యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము దిక్కులేని వానికి కరుణచూపు వాడవు నీవే ప్రభువిట్లనుచున్నాడు నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును నిండు హృదయముతో వారిని ప్రేమింతును వారిపైన ఇక కోపింపను ఎండిన నేలపై కురియు మంచువలే నేను ఇజ్రాయేలును ఆదరింతును వారు పువ్వుల వలె వికసింతురు లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్ల వలె సుందరముగా అలలారుదురు లెబానోను దేవదారుల వలె పరిమళములు ఒలుగుదురు ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు పొలములలో పంటలు పండించుకొందురు వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు లెబానోను ద్రాక్షవము వలె ఖ్యాతి తెచ్చుకొందురు ఇజ్రాయేలీయులు మరల విగ్రహాల జోలికి పోరు నేను వారి ఆలించి వారిని కరుణింతును ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టువలే వారికి నీడనిత్తును వారు నా నుండి ఎల్ల దీవెనలను బడయుదురు జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకుందురుగాక ప్రభువు మార్గములు తిన్ననివి సజ్జనులు వాని వెంట నడుతురు కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలుజారి పడిపోవుదురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన అందరూ ప్రభు నేను నీ స్థుతులను ఉగ్గడించదను ప్రభు నేను నీ స్థుతులను ఉగ్గడించెదను ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను కనుక సర్పమువలి జాగరూకులై పావురముల నిష్కపటులై మెలుగుడు మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్చి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించువారుందురు వారిని మెలుకువతో గమనించుయుండు మీరు రాష్ట్రపాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట నా ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమసగుదురు మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలియును ఏమి చెప్పవలియును అని కలత చందకుడు సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును మీరు మాట్లాడు మాటలు మీవి కావు మీ తండ్రి ఆత్మయే మీ నోట మాటాడును సోదరుడు తన సోదరిని తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపొండు మనిషి కుమారుడు వచ్చినప్పటికీ ఇస్రయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలురు అని మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు కలుగునుగాక